సైలెన్స్ ప్లీజ్. 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు 1989లో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. సెకండ్ ప్లేస్లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఉంటుంది. ప్రతి జిల్లాకు వచ్చి ఒక జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కొంతమంది మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే, దాదాపుగా ఒక 4 మెంబర్స్, ఒక 4 పార్టీస్ నిరంతరం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలవుతుంది, దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చాలని చెప్పేసి అని ఎప్పటికప్పుడు నిరంతరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కమిషన్ కానీ కలెక్టర్స్ కానీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కానీ పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిజంగా నేను ఒక వేదనతోటి, ఒక ఆవేదనతోటి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కర్నూల్లో 2 దళితుల్ని దారుణంగా నరిగి చంపేసి పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసి కాల్చేసి బూడి చేశారు. నేను ఒక కమిషన్ సభ్యుడిగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు గుండె పగిలిపోయింది. ఇంత దారుణంగా ఎస్సీల్ని కొట్టి చంపేసి పెర్సనల్ బస్ కాల్చేస్తారా? సరే, ఈ కార్యం అయిన తర్వాత నేను దాదాపుగా ఆ శవాలను కూడా భుజం మీద పెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లి మట్టి చేయడం కూడా జరిగింది, భూస్థాపితం చేయడం కూడా జరిగింది. నేను ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియచెప్పాలి. ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. బాధిత కుటుంబాలను తీసుకొచ్చి స్వయంగా సీఎం గారు కల్పించాలని చెప్పి ఒక తపన, ఒక ఆరాటంతో, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను. సీఎం గారు చెప్పా, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి అని వారు కనీసం అటెన్షన్ కూడా చేయకుండా, నా మాట ఆలకించకుండా, ఒక్క నిమిషం కూడా నాతో స్పెండ్ చేయకుండా, బసవన్న ఎస్సీ కమిషన్ మెంబరు ఏదో చెప్పబోతున్నాడు ఆలకించాలని చెప్పేసి ఆలకించిన సమయం కూడా నాకు ఇవ్వకుండా ధనుంజయ రెడ్డి గారిని కలవండి మీరని చెప్పేసి ధనుంజయ రెడ్డి గారికి నాకు చెప్తే, నేను ధనుంజయ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఈరోజు ఇప్పుడు మీడియా వారికి ఏ విధంగా చూపిస్తున్నాను అదే తరహాలో ధనుంజయ రెడ్డి గారికి చెప్పా, అయ్యా మా దళితులు వీళ్ళు ఈ విధంగా జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది, ఆ కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మాకుంది, ఆ కుటుంబాలను తీసుకొస్తాను, విధవరాండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు, పేదవాళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి నేను ప్రాధేయపడి బ్రతిమలాడితే ధనుంజయ రెడ్డి గారు అన్నమాట, ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరుగుతాయండి, అందరినీ సీఎం గారు కలుస్తారా అని చెప్పేసి అన్న ఆయన మాట నిజంగా నా గుండెల్ని పిండేసింది. అంటే ఒక దళిత కుటుంబాలని హత్యలు చేస్తే, దళిత కుటుంబాలని అన్యాయం జరిగితే ఆ దళిత కుటుంబాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలవకూడదా? కలవడా? కలవాల్సిన బాధ్యత వారికి లేదా? ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నీ రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రశ్నించదలుచుకున్నా. ఇదొకటే కాదు, మలకపల్లిలో గెడ్డం శ్రీని అనే కుర్రాన్ని అరటి తోటలోకి తీసుకెళ్ళి బట్టలు ఊడదీసి దారుణంగా చంపేస్తే 6 నెలల వరకు కేసు కట్టకపోతే ఎస్సీ కమిషన్ ఆ గ్రామానికి వెళ్ళి దగ్గరుండి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పాపాన పోలా. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో మనం కళ్ళారా చూడొచ్చు. ఈ విషయాన్ని కూడా పదే పదే నేను ఏ అవమానం జరిగినా, ఏ హత్య జరిగినా, ఏ నేరం జరిగినా, ఏ ఘోరం జరిగినా ఇమీడియట్, నాకు దాదాపు 14 సంవత్సరాల నుంచి సీఎం గారితో నాకు పరిచయం ఉంది, ఒక పర్సనల్ రియాక్షన్ ఉంది ఆయనతోటి. సో ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నా నాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి పదే పదే ఎంత ఆశపడినా కూడా అవకాశం కాదు కదా, అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి వివరించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఏ కాడకి పక్కకు నెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే చేనే కంచి మేసినట్లుగా ఉంటే నా దళితులు ఎప్పుడు బాగుపడతారు? నా దళితుల మీద అఘాచ్యలు ఎప్పుడు ఆగిపోతాయి? ఒక టీం వర్క్, ఒక సీఎం గారు, ఒక ఎస్సీ కమిషన్, ఒక కలెక్టర్ గారు, ఒక మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతూ మాటామంతి జరుగుతూ సీఎం గారు ఎస్సీ కమిషన్తో రివ్యూ చేయాలి, ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారితో రివ్యూ చేయాలి, సభ్యులతో రివ్యూ చేయాలి. ఏనాడైనా సరే ఈ 3 దాదాపు 3 సంవత్సరాలు కావాల్సిన ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి నేను 2 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చాను. ఈ 3 సంవత్సరాల కాలం ఏనాడైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కమిషన్తో సమావేశమయ్యారా? ఎస్సీల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించారా? ఎస్సీలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంది, వారి మీద దాడులేంటి, హత్యలేంటి, మానభంగాలేంటి, మంచి ఏంటి, చెడ్డేంటి, ఎలా ఉందని చెప్పేసి ఏనాడైనా సరే చైర్మన్ గారిని కానీ మెంబర్లను కానీ పిలిపించుకొని మీరు రివ్యూ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటంటే ఒక్కటి చూపించగలరా మీరు? నో, నథింగ్, నాట్ ఎట్ ఆల్. పోనీ ఎస్సీ కమిషన్ని జిల్లాలకు వెళ్ళి కలెక్టర్ గారితో రివ్యూ చేసేటువంటి అవకాశం మీరు మాకేమైనా కల్పించారా? ఒక్క రివ్యూ మీటింగ్ మేము చేయగలిగామా? ఎక్కడా కూడా లేదు. మరి అంత కాటికి రివ్యూస్ లేని కాటికి
సీఎం గారు ఎస్సీ కమిషన్తో మమేక మమని కాడికి మరి ఎస్సీ కమిషన్ కలెక్టర్లతోటి ఎస్పీలతో రివ్యూలు తీసుకుని కాడికి ఇక ఈ చట్టం ఏం చేసుకోను? ఈ చట్టం ఎవరి కోసం? మరి నా దళిత జాతి ఎప్పుడు బాగుపడాలి? నా బిడ్డలు ఎప్పుడు బాగుపడాలి? నా దళితులకు ఎప్పుడు మంచి జరగాలి? నా దళితులు ఈ అఘాయిత్యాల నుంచి, ఈ అన్యాయాల నుంచి, ఈ ఘోరాల నుంచి ఎప్పుడు విముక్తి కావాలి? స్పందించాల్సినటువంటి వారు స్పందించకపోతే, న్యాయం చేయాల్సినటువంటి వారు న్యాయం చేయకపోతే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించి తెలుసుకున్నా. నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా మీరు పదే పదే అంటున్నారు నా ఎస్సీలు అని చెప్పేసి అని. నిజంగా మా ఎస్సీల మీద మీకు అంత ప్రేమే ఉంటే, నిజంగా మా ఎస్సీల మీద మీకు అంత మమకారం ఉంటే, ఒక ఎస్సీ కమిషన్ సభ్యుణ్ణి దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి నీకు నేను విన్నవించాలని చెప్పిన ప్రయత్నం చేస్తే నాకు ఏనాడైతే మీరు అవకాశం ఇచ్చారా? మీ ఛాంబర్లో ఏనాడైతే ఒక 5 నిమిషాలు నన్ను కూర్చోబెట్టి మాట్లాడగలిగారా? ఎవరికి చెప్పుకోవాలి? చేనే కంచి మేసిన సందాన్ని ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకున్నా. ఏ రాబోయే ఏ ప్రభుత్వం అయినా సరే నిరంతర ప్రక్రియ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చాలా పవిత్రమైంది, చాలా పగడబందీది. ఇది ఒక స్పెషల్నా? దీంతోపాటు నిధులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాళ్ళకి సప్లాన్ నిధులు, ఈ నిధులు కూడా దారి మళ్లించడానికి వీల్లేదు. తూచా తప్పకుండా రాజ్యాంగం ఏ ఉద్దేశంతో అయితే నియమించబడిందో, ఉద్దేశించబడిందో, నిర్దేశించబడిందో తూచా తప్పకుండా నిధులు కూడా తూచా తప్పకుండా ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే చెందాలి తప్ప వీటిని దారి మళ్లించి ఇంకో దానికోసం ఎట్టి పరిస్థితిలో కూడా ఉపయోగించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. నియోజకవర్గంలో ఎవరు ఎవరికి వేస్తారు ఓటు? ఏంటి ఎవరికి వేస్తారు? ఎవరు ప్యాను? ఎందుకు అవినాష్ గారికి ఎందుకు ఓటు? మాకు పనులను చేశాడు. ఏం చేశారు? రోడ్లు వేశారు, పైపులు, వాటర్ పైపులు వేశారు, డ్రైనేజ్ పైపులు వేశారు. మా పేటకి మాకు సంస్థ అంతా చేశారు అన్ని కార్యక్రమాలు. ఆయనే మాకు చేశాడు. మా కార్పొరేటర్ ద్వారా ఆయన చేశారు, జగన్ గారి ద్వారా మాకు పనులు అయినాయి. అది టీడీపీ వాళ్ళు అందరు కలిసి ఓడించేస్తాం అంటున్నారుగా. ఓడించాలంటే మేము ఎవరు వేస్తారు? అట్లాగా ఎవరు వేయరు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు? మాకేం పనులు చేయలే వాళ్ళు. మా జగన్ గారు వచ్చినాక మాకు అభివృద్ధి అన్ని, అమ్మఒడి పిల్లలకు అమ్మఒడి వచ్చింది, పెన్షన్లు ఏంటి, ముసలి పెన్షన్లు ఎలా తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీర్ల ద్వారా. మీకు పథకాలు ఏమొస్తున్నాయి? మా పిల్లలకు, మనవరాళ్ళకి అమ్మఒడి వచ్చింది. ఇంకేం వస్తుంది? అమ్మఒడి ఒక పదకం వస్తుంది మీ ఇంటికి. ఓకే.